వెల్కమ్ టు వన్ నేషన్ తెలుగు న్యూస్. కేంద్రంలో రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలంటే ఎన్టీఏ అభ్యర్థులు గెలిపించాలని బీజేపీ కేంద్ర మంత్రి కొత్తపల్లి గీవిత నామినేషన్ కార్యక్రమంలో పాల్గొని తెలిపారు. పార్వతీపురం నామినేషన్ సందర్భంగా బీజేపీ టీడీపీ జనసేన ఉమ్మడి ర్యాలీని ఉద్దేశించి మాట్లాడారు. ర్యాలీ పాత బస్టాండ్ నుండి మెయిన్ బజార్ మీదుగా భారీగా బీజేపీ టీడీపీ జనసేన కార్యకర్తలు ప్రజలు ర్యాలీలో పాల్గొన్నారు. సైకో పోవాలి, ఎన్డీఏ కూటమి రావాలి నినాదాలతో పట్టణం హోరెత్తింది. ఈ సందర్భంగా అరకు బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి శ్రీమతి కొత్తపల్లి గీత నామినేషన్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఫాల్కన్ సింగ్, స్టీల్ అండ్ గ్రామీణాభివృద్ధి శాఖ కేంద్ర మంత్రి హాజరయ్యారు. आज अगर देश के अंदर कोई पहचान बनाने वाला कोई नेता है तो उसका नाम है नरेंद्र भाई मोदी जी. और इसलिए हर व्यक्ति के लिए, चाहे आवास के लिए, गरीबों के कल्याण के लिए उज्ज्वला की योजना आप देखिए, नारी सम्मान, अगर आप देखें यहाँ पर हमारे वुमेन्स की जो संख्या है, मैं बधाई देना चाहता हूँ सभी हमारे माता और बहनों को और हमारे कैंडिडेट भी गीता जी को भी, उनके साथ में यहाँ पर जो टीम है. और इसलिए भारतीय जनता पार्टी, एलायंस, टीडीपी, जनसेना, ये सभी मिलकर के गीता जी को आप सब लोग वोट करेंगे तो आने वाले समय में जो देश का तीसरा माता की और को इस पार्लियामेंट कॉन्स्टिट्यूसी के उम्मीदवार गीता देवी, हमारे टीडीपी जनसेना के संयुक्त एलायंस के हमारे सर्वमान नेता नरेंद्र भाई मोदी जी, एनडीए के हमारे कैंडिडेट गीता जी के समर्थन में मैं आप सबके बीच में गीता जी के समर्थन में यहाँ पर उनके नामिनेशन फिल करने के लिए उपस्थित हुआ हूँ. सबसे पहले तो मैं आप सभी तीनों दलों के सभी पार्टी के लीडर्स को, टीडीपी, जनसेना, भारतीय जनता पार्टी के सभी लीडर्स को बहुत शुभकामना देता हूँ, बधाई देता हूँ. आप बड़ी संख्या में यहाँ पर नामिनेशन फाइल करने के लिए उपस्थित हुए हैं और इसलिए आप सब बंधुओं से मैं निवेदन करना चाहता हूं, देश में एकमात्र लीडर नरेंद्र भाई मोदी जी जो हमारे देश के प्रधानमंत्री है, आज पूरे वर्ल्ड के अंदर एकमात्र नेता नरेंद्र भाई मोदी जी का, अगर इस पूरे दुनिया में आप देखें तो इस भारत की ओर, इंडिया की तरफ आज दुनिया के लोग देख रहे हैं. सभी लोग चाहते हैं कि एक बार, तीसरी बार भारत के प्राइम मिनिस्टर नरेंद्र मोदी जी को बनना चाहिए. और जब तीसरी बार नरेंद्र मोदी जी को प्राइम मिनिस्टर बनाना है तो हमारा एनडीए का 400 రాష్ట్రంలో కూడా మనకి ఎమ్మెల్యేగా ఎవరైతే కూటమి అభ్యర్థులుగా ఉన్నారో ఇక్కడ సైకిల్ గుర్తుపై పోటీ చేస్తున్న బోనెల విజయ్ గారికి కూడా మీ అందరూ ఆశీర్వదించి మీ అమూల్యమైన ఓటను వేసి గెలిపించాలని కోరి ప్రార్థిస్తున్నాను. ఇక్కడ ఎన్డీఏ అభ్యర్థులు కూడా ఉన్నారు, రంపుచోడు నుంచి వచ్చిన అభ్యర్థి ఉన్నారు, ఆవిడ కూడా ఎన్డీఏ సైకిల్ గుర్తుపై ఓటు పోటీ చేస్తుంది. అలాగే జయకృష్ణ గారు ఉన్నారు, జయకృష్ణ గారు సైకిల్ గ్లాస్ గుర్తుపై పోటీ చేస్తున్నారు కాబట్టి ఎన్డీఏ గుర్తులన్నీ కూడా గుర్తుపెట్టుకుని బాలకపుల్లో ఒక్కటే గుర్తు ఉంటుంది, ఎంపీకి ఉన్న గుర్తు కమలం, కమలం గుర్తుకే. అలాగే ఎమ్మెల్యే అభ్యర్థికి సైకిల్ గుర్తు ఉంటుంది, సైకిల్ గుర్తున్న చోట కమలం గుర్తు ఉండదు, కమలం గుర్తున్న చోట సైకిల్ గుర్తు ఉండదు. మీ అందరూ కూడా అది గమనించి మీ అమూల్యమైన ఓటును వేయవలసిందిగా మీ అందరికీ కోరుతూ విజ్ఞప్తి చేస్తూ పవన్ కళ్యాణ్ గారికి మీ అందరి తరఫున ఈరోజు ఇక్కడికి ఈ కార్యక్రమానికి విచ్చేసిన మన కేంద్ర మంత్రి వర్యులకు నా హృదయపూర్వక నమస్కారాలు, వందనాలు తెలియజేసుకుంటూ ఆయన్ని కూడా మనందరినీ ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాను.